माय फ्रेंड्स वेलकम। मनं చేయబోయేది సమ్మర్ లో కూల్ కూల్ గా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం। ముందుగా కస్టర్డ్ ది ఏ ఫ్లేవర్ అన్న ప్యాకెట్ తీసుకొని అందులో 2 స్పూన్లు 3 స్పూన్లు గాని కస్టర్డ్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। పాలు వేసుకొని కలుపుకోవాలి। అలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి మనం ఒక 2 గ్లాసుల పాలు అందులో వేసుకొని బాగా పాలు మరిగించుకోవాలి। పాలు బాగా మరిగిన తర్వాత కొంచెం దగ్గర పడతాయి కదా అలా మరిగిన తర్వాత దగ్గర పడ్డాక ఒక కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి। పంచదార అంతా కరిగే వరకు కలుపుకొని మళ్ళీ కొంచెం అలా దగ్గర పడతే ఆ తర్వాత మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిక్స్ ని అందులో వేసుకోవాలి। ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కదండి అందుకే కొంచెం కలర్ అలా ఉంది। కస్టర్డ్ ఆ మిక్స్ వేసుకొని బాగా దగ్గర పడే వరకు మనం వెయిట్ చేయాలి। మరీ అంత చిక్కగా అవ్వకూడదండి కొంచెం ఇలా అయితే సరిపోతుంది। ఎందుకంటే మరీ చిక్కగా అయితే ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత కొంచెం బాగా గట్టిగా అయిపోతుంది। సో ఇలా ఉంటే సరిపోతుంది। ఇలా ఉంటే ఫ్రిజ్ లో పెట్టుకుంటే మరీ అంత చిక్కబడకుండా కొంచెం బాగుంటుంది తినడానికి। ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారి వరకు వెయిట్ చేసిన తర్వాత దాన్ని ఫ్రిజ్ లో పెట్టి 2 అవర్స్ వెయిట్ చేయాలి। తీసాక ఇలా రెడీ అవుతుంది। దాన్ని ఏదైనా మనం బౌల్లో వేసుకొని కూల్ కూల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు బౌల్లో వేసుకొని మనం ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్ ముక్కలన్నీ కట్ చేసుకొని అందులో వేసుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకోవడమే। మ్యాంగోస్ కానీ యాపిల్స్ కానీ ప్రోమగ్రనేట్స్ కానీ గ్రేప్స్ కానీ ఏమన్నా వేసుకోవచ్చండి। సమ్మర్లో ఇలా కూల్ కూల్గా కస్టర్డ్ తింటే చాలా బాగుంటుంది। మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ చాలా బాగుంటుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి। ఇంకా మంచి మంచి రెసిపీస్తో కలుద్దాం ఓకేనండి ఉంటాను।